ప్రజా సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సచివాలయ సిబ్బందికి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా మెల్లియాపుట్టి మండల ప్రాంతాలలో అధికారులతో సచివాలయం సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ వాలంటీర్లు వారి వారి పరిధిలో ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేయాలని తెలియజేశారు. ఇప్పుడే మనకి ఎండిఓ గారు చాలా చక్కగా వివరించారు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మాకు కూడా ఒక రోజంతా క్లాస్ రూమ్లో పిల్లల్ని కూర్చోపెట్టినట్టు కూర్చోపెట్టి చాలా చక్కగా అంటే వివరించారు. అయితే ఆ వివరణలో నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే 83 నుంచి కూడా చాలామంది ఇవన్నీ అప్పులు చేసి ఎంతో కొంత గవర్నమెంట్కి కట్టి కానీ ఒక డాక్యుమెంట్ లేకుండా ఉండిపోయారు. అయితే డాక్యుమెంట్ అనేది మనకు చాలా అవసరం. స్థిర ఆస్తి ఇది అది లక్ష రూపాయలు అవనివ్వండి, 5 లక్షలు అవనివ్వండి, 10 లక్షలు అవనివ్వండి, 15 లక్షలు అవ్వండి. అదే అర్బన్కి వెళ్తే ఇప్పుడు ఇల్లు ఉంది, నాదే ఇల్లు అనుకోండి, ఆ ఇంటికి నాకు ఒక 80,000 90,000 గవర్నమెంట్ కట్టాల్సి వచ్చిన 1 టైం సెటిల్మెంట్ అని 10,000 తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఆ 10,000 కడితే మొత్తం పూర్తిగా ఒక మంచి డాక్యుమెంట్ అంటే ఆ ఇప్పుడు నాకు ఉండేటువంటి ఆ అభద్రతా భావం ఇది నాది. అదే అర్బన్లో అయితే అది 20 లక్షలు అవ్వచ్చు, ఒక టౌన్ అయితే 10 లక్షలు అవ్వచ్చు. ఒక మన ఏదైనా సరే ఆ 10,000 కడితేనే మనకు ఆ డాక్యుమెంట్ వచ్చే ఆ భద్రత, ఆ స్థిరాస్తి తాలూకు వివరాలు చెప్పేటటువంటి బాధ్యత మీ ఒక్కరి ప్రతి ఒక్కరి మీద. మరి అంటే నాకు ఉండేటువంటి ప్రతి ఒక్క ఆ నైపుణ్యం మీ దగ్గర ఉంది కనుక మీరు ఆ ప్రతిభను కనబరుస్తారు. మరి గవర్నమెంట్ చేసిన మంచి పాలసీ అది మనకు అర్థమైంది కదా మాకు. ఇది 20 లాక్స్ ప్రాపర్టీ, ఒక 10,000 ఇస్తే మనకి సంపూర్ణ గృహ హక్కు వచ్చేస్తుంది. మరి మనం ఆ 20 లాక్స్ అనుకోండి, అదే అర్బన్ అయితే పోనీ మన మన పెద్ద పద్మాపురం అనుకోండి, ఆ ఇల్లు 5 లక్షలు అనుకోండి. అదే మనం ఎప్పుడైనా బ్యాంకులో లోన్లు తీసుకోవాలన్నా, ప్రైవేట్గా లోన్లు తీసుకోవాలన్నా, మన బిడ్డలకి అది మన తదనంతరం అది స్థిరాస్తి ఇవ్వాలన్నా అది ఎంత మనకి ఎంత భద్రత ఇస్తుంది, మన గుండెకి ఎంత బలం ఇస్తుంది, మనకి ఎంత ధైర్యం ఇస్తుంది అనే విషయాన్ని మీరు దయచేసి ప్రజలందరికీ కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా మీకు ఒక అమ్మగా